ఇదేనా మన బంగారు తెలంగాణ? గవర్నమెంట్ హాస్టల్లో చిన్నారులకి తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, చదువు చెప్పడానికి టీచర్లు లేరు. ఎక్కడ పోయింది మీ మిషన్ భగీరథ? సిటీ నడివడ్డులోని హాస్టల్లో తాగునీరు కరువయ్యాయి. ఎన్నో గొప్పలు చెప్పే కేసీఆర్, సబిత, ఇంద్రారెడ్డి చిన్నారులకు కనీసం గ్లాసులు నీళ్లు ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారు. మేడం వాళ్ళ ముందు చెప్పాలి, భయం అవుతుంది. టార్గెట్ చేస్తారు చెక్ చేస్తామా? ఫస్ట్ బాత్రూమ్ చూడాలి సార్. పిల్లలు బాత్రూమ్ అంటే మీరు నమ్మరు సార్, అట్లుంటే సార్. మీరు మష్రూమ్స్ ని జంగల్ లో చూస్తారు కదా సార్, కానీ మా బాత్రూమ్ లోనే ఉంటాయి సార్. మష్రూమ్స్ ఉంటాయా బేట? బియ్యం చూడండి, పురుగులు పురుగులు ఇంకా రాయి కూడా వస్తాయి మేడం. ఫస్ట్ గాలి ఏమన్నా వస్తాయి మేడం. చూడండి బియ్యం మీద ఒకసారి చూడండి. మీరు మీ కల్వకుంట్ల మీ కవితకి ఏమో ఎంఎన్సీల మీద ఎంఎన్సీలు ఇస్తారు, కనీసం పిల్లలకు ఒక గ్లాస్ పాలు ఇవ్వలేకపోతున్నారు. మంచి నీళ్ళు కూడా లేవు తాగడానికి. మిషన్ బగీరా తోటి ఊరు ఊరు నీళ్ళు ఇచ్చిన అని చెప్పి ఏదో గొప్పలు చెప్పుకుంటారు. పాపం పిల్లలకి లేదు, అది కూడా మెయిన్ సిటీలో పిల్లలకు మంచి నీళ్ళు లేదు. సబిత ఇంద్రారెడ్డి గారు, దిస్ ఇస్ అ వెరీ సీరియస్ థింగ్. మీరు ఇప్పుడు తక్షణం రండి స్కూల్ కి రండి, మీరు ఇన్స్పెక్షన్ చేయండి. వీళ్ళకి పెట్టే తిండి కూడా మీరు ఒకసారి పక్కన కూర్చొని తిని